అనంతపురం జిల్లా తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆదేశాల మేరకు ప్రజలకు లాక్డౌన్ కారణంగా కూలీ పనులకు వెళ్లి జీవనం సాగిస్తున్న ప్రజలు ఇప్పుడున్న పరిస్థితుల్లో పని చేసుకోవడానికి వీలు లేక ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో వారిని గుర్తించి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి వైసీపీ నాయకులైన కందిగోపుల మురళీ ప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో దాదాపు 3000 మందికి భోజనం పంపిణీ చేస్తున్నారు। ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కందిగోపుల మురళీ ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ పేద ప్రజల ఇబ్బందులు దృష్టిలో పెట్టుకొని ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఈ నిర్ణయం తీసుకొని తన సొంత ఖర్చులతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు। కరోనా వైరస్ వ్యాప్తి అరికట్టే విధంగా తాడిపత్రి మున్సిపాలిటీ వారు పోలీసు వారు చాలా కృషి చేస్తున్నారన్నారు। ప్రజలందరూ జాగృతగా లాక్ డౌన్ పాటించాలని లాక్ డౌన్ ముగిసేంత వరకు భోజన కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు। ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు। తాడిపత్రి పట్టణంలో చాలా మంది నిరుపేద వారి బాధలు చూసి చెల్లించిన మా ఎమ్మెల్యే గారు గత 8 రోజుల నుండి డైలీ 3000 మందికి ఇక్కడ భోజనాలు చేర్చి వారి ఇళ్ళకి ప్యాకెట్ రైస్ ప్యాకెట్ పంపిస్తున్నారు। ఇక్కడే కాకుండా ఇంకో 2 చోట్ల కూడా టౌన్లో ఇట్లా షట్టర్లు పెట్టి వాళ్ళ ఇళ్ళకి పంపిస్తున్నాడు। మరియు రూరల్ ఏరియాలో కూడా బట్టల ఫ్యాక్టరీలో పనిచేసే కూలీలకు వాళ్ళకు కూడా పనులు లేక ఇబ్బంది పడుతుంటే దాదాపు 1500 2000 కుటుంబాలకు వాళ్ళకు కూడా అన్నం ప్యాకెట్ పంపిస్తున్నారు। ఇలా దాదాపు 7000 అన్నం ప్యాకెట్ డైలీ మా ఎమ్మెల్యే కేతిరెడ్డి గారు పెద్దారెడ్డి గారు తన సొంత నిధులతో అందరికీ చేరుస్తున్నారు। కేంద్ర గవర్నమెంట్ ఇప్పుడు లాక్డౌన్ 3వ తారీఖు వరకు పెట్టింది కాబట్టి ఈ కార్యక్రమం 3వ తారీఖు వరకు కొనసాగించమని ఆయన ఆదేశించారు। గవర్నమెంట్ 3వ తారీఖు వరకు అన్నారు కాబట్టి మేము ఈ కార్యక్రమాలన్నీ ఎమ్మెల్యే గారు 3వ తారీఖు వరకు కొనసాగించమన్నారు। ఇప్పుడు మరి కేంద్ర గవర్నమెంట్ లాక్డౌన్ పొడిగిస్తే మరి ఎమ్మెల్యే గారితో అప్పుడు చర్చించి ఆయన ఇలా చెప్తే అలా తిరిగి ఇలాంటి కార్యక్రమాలు చేపట్టేకి మేము రెడీగా ఉన్నాం। పంచుకోలేక బాధపడే అన్ని కుటుంబాలకు ఇంచుమించు మేము వాళ్ళ ఇంటికే అన్నం పొట్టాలు పంపించడం జరుగుతూ ఉంది। కార్యక్రమంలో వాసుదేవరెడ్డి వరదరయ్య రామకృష్ణారెడ్డి ప్రసాద్ రామన్జీ ఇట్లా అంతా ముఖ్య నాయకులంతా మా పాతకోట పోరాటకాలని వాళ్ళంతా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నెరవేరు।